నోర్మిరా ఇవాళ కాలేజీకి వెళ్ళినా సరే తనతో వివరంగా మాట్లాడాలి. కంగారుగా మాట్లాడవ రా. రే మన సంజయ్ కలవడానికి కాలేజీకి వెళ్తున్నట్టు బావకి చెప్పొద్దే. ఏంట్రా నాకు చెప్పొద్దన్నా? కాలేజీకి వెళ్తున్నాడు చెప్పొద్దన్నాడు. కాలేజీకా? ఎందుకు? కాలేజీ కాదు, కాలేజ్ పక్కన ఉన్న ఆఫీస్కి. నిజం ఎలాగూ చెప్పరు, కనీసం అబద్ధం చెప్పడం కూడా చేత కదా. కాలేజీ పక్కన మన ఆఫీస్ ఎక్కడ ఉంది బాబు? ఆఫీస్ అంటే ట్రావెల్ ఆఫీస్. ఆ ట్రావెల్ ఆఫీస్ బ్రోకర్ ఆఫీస్ ఏం కాదు. సంజయ్ అక్కడ ఉన్నది కదా. సంయుక్త వర్మ. ఈ వర్మ ఎవరు? మీ భర్త? నో 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 నో, అది మా సర్ నేమ్. ఓ, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ విషయం ఆవిడ అడిగిందా? నో, అడగకపోయినా చెప్పడం మన ధర్మం కదా అని. మొత్తం బయట కనుక్కో, నేను బయట కూర్చుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఎవరు? మీ బ్రదరా? బ్రదర్ లాంటి వారే. ఇంతకీ ఏంటి విషయం? ఏం లేదు, గుడ్ లుకింగ్ గాయ్. ఏం లాభం? ఆయన అంతా వన్ వే, మంది హైవే. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ఎందుకు? నా కోసం కాదండి, అదే గుడ్ లుకింగ్, ఆ గుడ్ లుకింగ్ పర్సన్ కోసం. ఇదేంటి, ఏమైన వదిలితే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారంటున్నాడు. సారీ సార్, మీరు అక్కడ ఉన్నట్టు తెలియక కూర్చున్నాను. తెలియకేం కాదు, తెలిసే కూర్చున్నా. మీరు ఏమన్నా నా మొగుడా? మీ ఒళ్ళో కూర్చోడానికి. ఏయ్, నువ్వు మరీ బరి తెగించి మారుతున్నావు సిగ్గు ఎగ్గు లేకుండా. ఛీ, అయినా నిన్ననేం లాభం, నీలాంటి ఆడవాళ్ళందరూ ఇంతే. హలో సార్, ఏంటి మా ఆడవాళ్ళ గురించి ఏదో రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతున్నారు? నా గురించి మీకు కొంచెం కూడా తెలియదు, కానీ మీ గురించి నాకు చాలా తెలుసు. ఏం తెలుసు? నా గురించి ఏం తెలుసు నీకు? పగలేమో మేమంటే అసహ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు. రాత్రి కాగానే మా కోసం లొట్టలేసుకుంటూ చూడటం, పాటలు పాడడం, సిగ్నల్స్ ఇవ్వడం, ఎవరికి తెలియదు మీ బాగోతం. ఏయ్, అనవసరంగా ఎక్కువ మాట్లాడావంటే ఆడపిల్లని కూడా చూడండి. ఆ ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆపండి. ఏంటి? చూడండి, చెప్పండి. పొరపాటున ఒళ్ళో కూర్చున్నందుకు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా? నువ్వా నేనా? అయినా నువ్వు కావాలనే కూర్చున్నావు. చూసారా, పొరపాటున కూర్చున్నా. నువ్వు కావాలనే కూర్చున్నావు. కాదు, పొరపాటున కూర్చున్నా. నువ్వు కావాలనే చేస్తున్నావు. వాతావరణం వేడెక్కుతోంది, పైగా చుట్టూ లేడీస్. లేడీస్ తో ఎలా మాట్లాడాలో మిమ్మల్ని చూసి నేర్చుకోమనండి. ఆ, నీ దగ్గర వీడి దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. నీ బంద వీడి పాడ. బావా, అది కాదు బావా. బావా, సారీ సిస్టర్, ఆయనకు కొంచెం చేదస్తం ఎక్కువ. చూసారుగా, పొరపాటున ఒళ్ళో కూర్చుంటే ఎంత గందరగోళం చేశాడో. పొరపాటునేం కాదు, కావాలనే కూర్చున్నా. కావాలని కూర్చున్నారా? దీని కారణం? లోకంలో అందరు మగాళ్ళు తన కాబోయే భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. అవును, కానీ ఎస్పి తనకు తానే పవిత్రంగా ఉండాలనుకుంటాడు. అందుకే అతనే కావాలని కోరుకుంటున్నాను. ఐ సీ, ప్రొసీడ్. నేను ఎస్పీకి రిలేటివ్ ని, లవర్స్ కి గాడ్ ఫాదర్ ని. మీ లైన్ క్లియర్ అవడానికి మీకు అన్ని విధాలా సహకరిస్తానని మాట ఇస్తున్నాను. ఇట్ విల్ ఆల్వేస్ యువర్ ఫెయిత్ఫుల్లీ బ్రదర్ శ్రీకుమార్. తడబాటు పడుచు మెల్లమెల్లగా నీవు రాగా, నాలోని హొయలు నీలో నగిలిగింత విడగా. దా దా దా, ఇదేంటి? ఫస్ట్ నైట్ బెడ్రూమ్లోకి పాల గ్లాస్తో ఎంటర్ అవ్వాల్సింది, పోయి మందు గ్లాస్తో ఎంటర్ అయ్యేవేటి? మీ కిక్కెక్కితేనే కదండి మంచం కిర్రుమనేది. అబ్బో అబ్బో, నీలాంటి పిల్లలు ఈ దేశంలో ఉంటే బెడ్రూమ్లన్నీ బార్లు అయిపోవాల్సిందే. కమాన్ కమాన్. సర్లేగాని, ఇదిగా ఇంతకీ ఉంచమంటావా తీయమంటావా? ఏంటది అదే లైట్? మీ ఇష్టం. అబ్బో అబ్బో అబ్బో, ఇక శోభనం కాస్త లేట్ అయినప్పటికీ నీలా కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళుంటే ఏదేమైనా సరే ఇవాళ బెడ్ బద్దలైపోవాల్సిందే. ఎవడే చుబాకేనా? రజనీకాంత్. మేజర్ చంద్రకాంత్ ఏమవుతాడు? నేను మార్నింగ్ వాక్ వెళ్తుంటే ఎదురవుతాడు. ఆడి నా కజిన్ అవుతాడు, ఆడి కనుక ఇన్ఫార్మ్ చేశాను అనుకో, నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు. అప్పు, వీడెవడో చెప్పు. చెప్తానండి. ఎప్పుడు? ఇప్పుడే చెప్తాను. మూడు ముళ్ళు వేసిపోయి మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చారు. ఆ రోజు
యుద్ధం మొదలైన మూడో రోజు ఫ్లాష్ బ్యాక్ ఆ చక్రాలు ఫ్యాన్ వేస్తా అని చెప్పు. అమ్మగారు అమ్మగారు మీ ఆయన చచ్చిపోయాడంట. పాపం బంగారు లాంటి పిల్లోడు యుద్ధంలో పోయాడు. ఈ పిల్ల బతికి ఏం కావాలి? అందుకే నీకు కొత్త జీవితం ప్రసాదించాలని ఈ చిలకపచ్చ చీర తీసుకొచ్చాను. తీసుకో. నా భార్య లైఫ్ కి బ్రేక్ ఇచ్చి నాకు స్పీడ్ బ్రేకర్ అయ్యావు కదరా. బాధపడకండి, మీ గుండెని తుపాకీ గుండు చేసుకోండి. ఎలా ఎలా చేసుకోమంటావు? మూడేళ్లు కోమాలో ఉండి నీకోసం తిరిగి వచ్చానప్పు. గోవా వెళ్ళాడు, మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నాడు. కోమాలోకి వెళ్ళి రావడానికి నీకు మూడేళ్ళు పట్టిందా? కోమా అంటే అదో టైపు రోగం రా రోగిష్టి. నీ పెళ్ళం విధవుతుంటే లైఫ్ ఇచ్చినందుకు నన్ను వెధం అంటావా? ఏట పోయి నా పెళ్ళాన్ని అప్పు అంటావరా? చెప్పు తెగుద్ది. నా పెళ్ళం అంటే మాత్రం పూటిరిగిపోతే. తప్పు మీ ఇద్దరిదే కాదు. అయితే నీదేనా? కాదు, కాలమే మనకి ట్విస్ట్ ఇచ్చింది. సునామీలానా? అవును, నాతి చరామి అని మూడు ముళ్ళేసిన మిమ్మల్ని వదులుకోలేను. మరి ఈ కోతి చరామిని ఎందుకు చేస్తుంది? నూతులో పడి చావాల్సిన టైంలో లైఫ్ ఇచ్చాడని. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీ ఇద్దరితో కాపురం చేస్తాను. ఎలా ఎలా కుదురుతుంది? ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు, ఒక పెన్నులో రెండు రీఫిల్స్ ఇమ్మడవు. ఒక పెన్నులో రెండు రీఫిల్స్ ఇమ్మినా ఇక్కడ నేను అప్పుకానా? ఎందుకు అప్పుకారు? ద్రౌపది అదుగురిని చేసుకుంటే ఒప్పుకోలేదా? అందుకని ఇంకో ముగ్గురు కోసం చూస్తున్నావా? ద్రౌపది మ్యాటర్ పక్కన పెట్టు. ఒక బెడ్ మీద ముగ్గురు ఎలా అడ్జస్ట్ అవుతారు? ఏం పర్లేదు బ్రదర్, మనకున్నది డబల్ కట్టే కదా. నా మీనింగ్ ఈ సన్నాసికి అర్థమయ్యేలా చెప్పు. అది కాదు, వారం రోజుల్లో మూడు రోజులు మీ బెడ్రూమ్ లోను, మూడు రోజులు మీ బెడ్రూమ్ లోను. మరి ఆ ఏడో రోజు గవర్నమెంట్ ఆఫీసులకు ఓ రోజు సెలవు ఇస్తున్నారు కదా, మరి అప్పుకు మాత్రం వద్దేటి. నీ రూమ్ లో ఉండే మూడు రోజులు సెలవే కదా. నేను ఒప్పుకోను. మేము ఒప్పుకుంటాం. రా అప్పు, కిందకెళ్ళి మిల్టరీ తెచ్చిన బ్రాంది బట్టలు పట్టరా. ఏ కొండదర అంబవక్కు తెలియజెప్పటానికే నిన్ను విరిచిండు. కుర్రో కుర్రో నీడ కుక్కు కుక్క ఎవరు నువ్వు? అగబడ్డల్లా కుర్రో కుర్రు కొండదరని చిన్నతనం నుంచి చింతలపూడడవుల్లో అంబకి సేవ చేసి అన్ని ఇద్దెలు నేర్చుకున్నవాడిని. చెప్పు బిడ్డ, నీకే కాయ అంటే ఇష్టం? గిలక్కాయ? గిలక్కాయ సరే, ఇది చెప్పు, నీకే పండు అంటే ఇష్టం? విభూతి పండు. కుర్రో కుర్రు బిడ్డ, ఈ కొండ దొరతో ఏకచక్కాలాడకు. చిన్న మంత్రం చదివితే నీ కుడి చెయ్యి ఎడంకాలుడి కింద పడిపోతాయి. జాగ్రత్త. ఇంతకు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. కుర్రో కుర్రు, నీకో సైకిల్ కొట్టుంది, నిజమేనా? నిజమే. కుర్రో కుర్రు, అందరూ నీ కాడ బల్లెట్టుకు పోయి ఆటి నమ్ముకు తినేస్తున్నది, నిజమేనా? నిజమే. నీకెలా తెలుసు? కుర్రో కుర్రు, అంబకి తెలియని విషయం ఉండదు బిడ్డ. ఇప్పుడు నా చేతిలో 10 నోటు కొట్టు, నీ మనస్సు దోచిన పెట్ట గురించి చెబుతా. కుర్రో కుర్రు, చూడు బిడ్డ, నీకు గరుత్మంతుడి శాపం ఉన్నది. నీవు ఆ పిల్లని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రో కుర్రు నీ పెట్ట ఇంకొకటితో తుర్రో తుర్రు. అలాగా నేను ప్రేమిస్తున్న విషయం ముందు లలితకే చెప్పాలా? సరే అయితే, నేను తను ప్రేమిస్తున్నట్టు లలితకి చెప్పేదాకా ఇంకెవరికీ చెప్పను. కుర్రో కుర్రు, ఈ తాయిత్తు నీ కుడి దెబ్బకి కట్టుకో, జయము కలుగుతుంది. కుశలంతికి సింధోబ్జాబ్జాబ్జ. ఆ సౌండ్ అర్థం? జయము కలుగుతుంది, ఇక పో బిడ్డ 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 అని. గబ గబ
ఎప్పుడన్నా క్లాష్ వస్తే పనికి వస్తారని నేర్పిస్తున్నా. బాగా నేర్పించు, వచ్చే నెల నుంచి వద్దులే. రేయ్, ఇలా ఖాళీ కూర్చుని ఫెయిల్ చూసుకోపోతే ఏదైనా పాట ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. అది కాదు సమయగడేడి, ఆ కొట్టు కిట్టవెన్నిటికి వెళ్ళాడండి. మేడం ముఖ్యంగా కాదు, వాళ్ళంటే పాము దూరిందంట పట్టుకోవడానికి వెళ్ళాడు. వీడికి సైడ్ బిజినెస్ ఎక్కువైపోయినాయి. నాగేశ్వరం ఊదేవని తీసుకొచ్చి నాగేశ్వరం ఊదిస్తే ఇలాగే ఉంటది మరి. సత్యబాబు దాద్దా. సత్యబాబు చెయ్యి ఒప్పుకుంటావు టీ చెప్పు. అట్నుంచే కదా వచ్చావు, తాగి రావచ్చుగా. రే గఫరు, 1/2 టీ. ఏంటి లెక్కలు చూస్తున్నావు? వడ్డీయా? మా ఆవిడ తెచ్చే అసలు. ఆవిడ? ఆవిడెవరు? ఆ పార్లర్ అమ్మాయి. ఆ పిల్ల అత్తనే చేసిందా? అవును, అందానికి అందం, సంపాదనకు సంపాదన. అమ్మాయి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? 5,000. ఓ, ఆ సైడ్ బిజినెస్ కూడా చేస్తుందా? చచ్చి, ఆ టైప్ సంపాదన కాదు, పార్లర్ మీద సంపాదిస్తుంది. మరి కట్నం అది? పైసా తీసుకోదలుచుకోలేదు. తాజ్ మహల్ ని ఇలియానా కట్టించిందంటే నమ్ముతా, చార్మినార్ ని చార్మి కట్టించిందంటే నమ్ముతా, హుస్సేన్ సాగర్ ని కోవేశ్వరరావు దగ్గర నుండి తవ్వించిందంటే నమ్ముతా. నువ్వు కట్నం తీసుకోనంటే నేను నమ్మను గాక నమ్మను. ఐ కెన్ నాట్ బిలీవ్. దానికో లెక్క ఉంది. ఏంటా లెక్క? అమ్మాయి రోజు సంపాదన 5,000, నెలకి 150,000, సంవత్సరానికి 18,00,000. తను యావరేజ్ గా ఓ 30 సంవత్సరాలు ఇదే పనిచేసింది అనుకో, 5,40,00,000. ఇది అసలు. ఇక సంవత్సరానికి వచ్చిన 18,00,000ని తక్కువలో తక్కువ 10 రూపాయలు వడ్డీకి ఇచ్చిన నెలకి 180,000, సంవత్సరానికి 21,60,000, 30 సంవత్సరాలకి. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా, ఎంత దూరం ఆలోచించావురా? మా అత్తిలి సత్యబాబు ఎల్కేజీ, తక్కువ డేట్. నిన్ను చేసుకోవడానికి అమ్మాయి ఒప్పుకుందా? మరి ఫ్రెష్ గా దున్నిన పొలం నుంచి అన్నం వచ్చేస్తా? నీ లెట్టలు దమ్ము చేయాలి, నాట్లు వేయాలి, కలుపు తీయాలి, పురుగులు పడితే కుళ్ళరింగ్ చల్లాలి, పండాలి, కొయ్యాలి, కుప్పు నూర్చాలి, ఆ తర్వాత ఆడించి బియ్యం ఎసట్లు వేస్తే అప్పుడు వస్తుంది అన్నం. అంటే ఇక నుంచి అమ్మాయిని దున్నేసి కాసులు పంట పండిస్తావు అన్నమాట. సరే ప్రొసీడ్. రాత్రి మన అంకులు దొరుకుంటే మన పరిస్థితి ఏమయ్యేదిరా? ఏమైంది? వెంటిలేటర్ బదులు మేకలు మన కొట్టేవాడు. మన పింకీరా? మన పింకీనీరా? అవునరా, మన పింకీ. కాలేజీలో చూస్తే చాలా డీసెంట్ గా ఉంటుందిరా. మరి పబ్ లో ఏం చేస్తుంది? అందరు డీసెంట్ అమ్మాయిలు చేసే పని ఈ అమ్మాయి కూడా చేస్తుంది, బియర్ తాగుతుంది అంతే. అది కాదురా నేను చెప్పేది. కాలేజీలో చూస్తే చాలా డీసెంట్ గా ఉంటది, మరి ఇక్కడ పాట గుర్తుందా? పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, అమ్మాయిలు పెరిగిన తర్వాత కూడా బట్ట కట్టట్లేదురా? మై గాడ్, సిగరెట్ కూడా తాగుతుందిరా? ఏ రిలాక్స్ రా, ఎందుకంత పరిశీలన అవుతావు? అమ్మాయిలకు అబ్బాయిలతో సమాన హక్కులు అంటే ఇదేరా? హాయ్ హాయ్, జస్ట్ ఎ మినిట్. సర్ప్రైజ్, ఇందాకే నన్ను చూసారు నాకు తెలుసు. చూడనట్టు పెద్ద పోజ్ కొడుతున్నా. సో కిటు, బాలుకి మంచి అలవాట్లే నేర్పుతున్నావు. గుడ్ గుడ్. బాలు ఎప్పుడు కాలేజ్ లైబ్రరీ అనుకుండా పబ్ కూడా వస్తూ ఉండొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, కీస్. పింకీ, మన బ్యాచ్ పేరు మీద ఒక స్టిప్. ఇంకేంటి పింకీ? బాగా ఎక్కిపోయినట్టుంది బాలు. నాకు అస్సలు అలవాట్లేదు, మా వాళ్ళు ఫోర్స్ చేస్తాను. నిజమా? నమ్మమంటావా? తెలీదా పింకీ, నేను అసలు కాలేజ్ దగ్గర కూడా టీ కూడా తాగను. ఏమో నీలా నల్లిలాగా ఉండేవాళ్ళు అస్సలు నమ్మకం లేదు పింకీ. ఏమో బుద్ధిమంతులు ఇట్లాంటి పనులు. సో పింకీ, హౌ ఇస్ ద లైఫ్? Okay, forget it. Anyway, I'll introduce my friend, Alex. Hi. Hi. He's Alex. These are my classmates. Hi. Hi, Alex. Hi. Nice to meet you all. Pinky. Okay. Come on, let's go. Yeah. Sure. How are you? Got it? Hey, guys. వరగా తల గర్ల్ ఫ్రెండ్ ని చూసుకోండి, లేకపోతే లవంగ్ అవటం లేవటంతోనే సరిపోతుంది. ఈ చైన్స్, సిగరెట్ ప్యాకెట్స్ పడేసుకుంటూ బాయ్ బాయ్. ఏయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? లక్కీ ఫెలో గదరా వాడు, దాంతో బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. ఇటు మనందరిలో లక్కీ పర్సన్ రా, ఎంజాయ్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్ అనే ఉంది. అంత సీన్ లేదులేరా, అంజు టిఫిన్స్ అంటేనే భయపడుతుంది, డిన్నర్ కల్లో మాట. మనం ఉన్నాం ఎందుకు?
బేకార్ కాలంరా. అరే గర్ల్ ఫ్రెండ్ లేదు, లైఫ్ లో ఎంజాయ్మెంటే లేదురా. ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలరా. కానీ ఏం చేద్దాంరా, మన లైఫ్ మీదే చిరాకేస్తుందా. రోజు బాత్రూమ్ వెళ్దాం ఊహించుకోవడం. చచ్చే నేనైతే మగకి మందికి వెళ్తానరా. ఊహించుద్దాంరా, రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళాలి. వాట్, వర్షంలో వెళ్ళాలి, తడవకుండా ఉండాలంటే వేసుకోక తప్పదురా. సమ్మర్ లో రెయిన్ కోటా? అరే ట్యూబ్ లైట్ అను. చూసుకుందాం. దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయ హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి, ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసిడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు. మా బాస్ వాచ్మెన్ ఎప్పుడు పెట్టాడబ్బా? ఏ వాచ్మెన్, ఎర్ర బస్ లో ప్యాసింజర్స్ కుక్కులను కుక్కుతున్నావేంటా? ఏమండి, వాచ్మెన్ కి పోస్ట్ మ్యాన్ కి తేడా తెలియట్లేదా? వీడు కూడా లోపు అయిపోయినా, ఎవరో చూడలేదు కదా. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కొన్ని అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయి, సంతకాలు కావాలి సార్. అక్కడ పెట్టాను, తర్వాత చూస్తాను. ఎస్ సార్. సార్ ఈ లెటర్స్ అవేవో నువ్వే చూసి, ఇంపార్టెంట్ అయితే నువ్వే రిప్లై చేయి. ఇంపార్టెంట్ కాకపోతే సార్? చెత్త బుట్టలో పడే. అలాగే సార్. వాసు ఓకే, వాసు ఓకే, వాసు ఓకే, శ్రీనివాసరావు వీడేవాడు మరి అదే వాచ్మెన్ అంటే కాదు పోస్ట్ మ్యాన్ అని పెద్ద బోధిచ్చాడు. ఎవడో ఉత్తరం తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. ఓన్లీ ఇలాగే ఉంటాయి, అందరూ నాంత తెలివైన వాళ్ళు ఉంటారా? దీన్ని అమ్ము బాసు దీన్ని చెత్తబుట్టలో పారేయమన్నాడు కదా. చెత్తబుట్ట ఎక్కడబ్బా, చెత్తబుట్ట ఎక్కడ, చెత్తబుట్ట ఎక్కడ? ఇదేంటి, చెత్తబుట్ట పైన వేరాడు తీశారు. అవునులే, డబ్బున్నోళ్ళు ఏది ఎక్కడ ఆడ తీస్తారు ఎవరికి తెలియదు. అమ్మో అయినా మనకేం దిగలే, అసలే బాసు బ్యాడ్ మూడ్లో ఉన్నాడు. విన్నాడంటే నన్ను రివర్స్లో వేరాడు తీస్తాడు. నేను మర్చిపోయే లోపల బాస్ చెప్పిన పని చేయడం మంచిది. నువ్వు ఉండమ్మా. ఏంటండి మిత్త మధ్యాహ్నం మందు మొదలెట్టేశారు? రాత్రి మీ వాడు నిద్ర పోనివ్వలేదు బాబు, అందుకే ఒక పెగ్గేసి నిద్ర ట్రై చేద్దామని. ఒక పెగ్గే అన్నారు, ఫుల్ ఉంది, ఇదేం చేస్తారు? నేనేస్తానులేండి. ఇంతకీ మా వాడేడి నిద్రపోతున్నాడు పాపం చిన్నపిల్లడు. రాత్రి మిమ్మల్ని చూసి భయపడి ఉంటాడు. భయపడలేదు, నన్ను భయపెట్టాడు. అవునా? లేపుదేమా కంపెనీ ఇస్తాడు. అక్కడ కూడా ఉందేటి, ఎంతైనా బ్రదర్ సుందరం కదా. ఓహో, అరే హరి పాత్ర. ఏంటనయ్యా? ఏం లేదు, మాధవాడు పెగ్గేస్తావని నీ ముందు నిల్చొని. నిల్చునేవాడేమన్నాడు రా, కూర్చునేయి. అయితే ఓకే. చూసారా, మావాడు పెగ్గేస్తాను, గ్లాస్ కూడా తీస్తాడే కదా. జర కామెడీ చేస్తాడు. అదేంటయ్యా మౌత్ వాషింగ్ బయట పూసి వేస్ట్ చేయడం ఎందుకని? మింగేషా, ఈ వేళ మీకు డ్యూటీ లేదండి? నిద్ర లేదు. ఈడున్నందుకాలం మీకు నిద్ర ఉండదులేండి. ఏ లేదండి, రాత్రి పేకాడారా? ఆటలన్నీ మావాడు కొట్టేశాడు కదా. అవును, అది నీకెలా తెలుసు? మిమ్మల్ని నిద్ర మత్తులో పెట్టి మావాడు కొట్టేసి ఉంటాడు. చీటింగా? బాగానే గెస్ట్ చేశారు కానీ.
ఇప్పుడు ఒక అడవి ఉంది ఆ అడవిలో కోతి పిల్ల ఉంది ఆ అడవి అంటుకుంది ఆ కోతి పిల్ల చెట్టు ఎక్కేసింది అక్కడికి ఎక్కాక ఆ కోతి పిల్ల ఏం ఆలోచిస్తుంది చెప్పండి సారీ బ్రదర్ నాకు ఏ ఆలోచన చట్టడం లేదు పెద్ద కోతి నీకు ఆలోచన ఉందంటే కోతి పిల్ల దానికి ఏం ఆలోచన ఉంటాయి Beep, 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 da-da-da-da-low.